నమ్ముంటే ముందు కూడా నీ ఛాలెంజ్ మా ఛాలెంజ్ స్వీకరించు. నువ్వు ఏ ఇంజనీరింగ్ చేస్తావో తీసుకురా, నేను ఛాలెంజ్ గా చెప్తా. 50 ఏళ్ళ పైన ఆ ఇల్లుంటైన సంగతి నేను గుర్తు చేస్తాను. ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు చేస్తాను? నేను ఎమ్మెల్యేగా ఉన్నాం, 2 సార్లు కామారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో మంత్రేను. ఈ చిల్లర రాజకీయం ఎందుకు అని నేను అడుగుతా ఉన్నాను. చేతనైతే సహాయం చేయు ఈ కొత్త జిల్లా హెడ్క్వార్టర్. కానీ పొద్దుగా అలా చేస్తే ఏదో ఒక రాయి వేయాలి, ఏదో నువ్వు వేయగానే ప్రజలందరూ నమ్మిపోయి అంతర్గత బంగారు కూలిపోతాయంటే ఎవరు నమ్ముతారు? మన ఇంజనీర్లు ఇంజనీరింగ్ చదువుకొని ఆ ఇల్లు కట్టలేమా? ఏంది నువ్వు మాట్లాడేది? మంచిది మంచి అని చెప్పు, లేకపోతే ఇంట్లో కామ్గా కూర్చో. కానీ కట్టబెట్టి అది కూలిపోతాయి అవి ఉండేయంటే ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నావా? నా ఛాలెంజ్ స్వీకరించు. నా ఇంజనీర్లు వస్తారు, కట్టించిన ఇంజనీర్లు నీ ఇంజనీర్లను తీసుకురా. ఒకవేళ తప్పైతే ముక్కునాలకు రాయడానికి సిద్ధంగా ఉన్నా. 50 సంవత్సరాలుగా పర్మనెంట్ ఉంటుంది, నా ఇంజనీర్లు తీసుకుని వస్తున్నా అన్నారు. స్వాగతం ఎమ్మెల్యే గారు, మీ ఛాలెంజ్ కు నేను స్వీకరిస్తున్నాను. ఇంజనీర్లు అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్నారు, వాళ్ళు రారు. కానీ నా దగ్గర మాత్రం బస్తీలో ఉన్న మేస్త్రీలు ఉన్నారు, వాళ్ళు మనకంటే గట్టిగా చెప్తారు. మేస్త్రీలను తీసుకుని అడ్డ వెతికి నేను కూడా టేకిఆర్ హౌసింగ్ కానీ నువ్వు ఎక్కడ హౌసింగ్ రమ్మంటే అక్కడ వచ్చి ఛాలెంజ్ చేస్తా. 50 సంవత్సరాలు అంటున్నాను, 50 నెలలు కూడా ఆ బిల్డింగ్ ఆగదు. అలా పోతే ప్రాణాలు పోతాయి. ఇది రుజువు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకు ప్రజలు ఏమి శిక్ష ఇస్తే ఇవ్వండి. కన్స్ట్రక్షన్ ఇస్ అ బోగస్ కన్స్ట్రక్షన్, కమిషన్ల కానీ కన్స్ట్రక్షన్. కమిషన్లు తీసుకుని మీరు ఇల్లు కట్టించారు. కేసీఆర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఎమ్మెల్యే వరకు మొత్తం కమిషన్ల దందా చేసి మరి నాసి రకమైన ఈ 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. ఎమ్మెల్యే గారు, మీ ఇంజనీర్లు తీసుకుని మీరు కూడా రావాలని నేను మీకు డిమాండ్ చేస్తున్నాను.